ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఒక సదుద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే కొన్ని కొన్ని ప్రయత్నాల్లో పూర్తిగా విఫలమయ్యి అడపాదడపా ఒకటో రెండు ప్రయత్నాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు తగలడంలో సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్న టైంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన ఏంటి, ప్రజల కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలని అడ్డుకుంటున్నప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నారు అనే దాని మీద నిన్న ఆయన చేసిన ప్రసంగం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా అనిపించింది. అయితే ఆయన నిన్న మాట్లాడిన మాటలు, అలాగే ఎందుకు తెలుగుదేశం పార్టీ ప్రతి పనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది అనే దాని మీద ఆయన కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. మరి దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ దగ్గర సమాధానం ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి అనేది మాత్రం ఆయన మాటలు బట్టి చాలా స్పష్టంగా అర్థమయ్యింది అనడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ప్రధానంగా అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడడంతో పాటు అన్ని ప్రాంతాలకి సమన్యాయం చేయాలి అనే ఉద్దేశంలో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. అయితే ఇదే టైంలో శాసన మండలిలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రంగా బాధ పెట్టాయి అని ఆయనే చెప్పడం జరిగింది. కొన్ని అంశాలను సభ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తున్నామన్న ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 150 సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే ఇది ప్రజల సభ, అలాగే ప్రజలు ఆమోదించిన సభ, ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కోసం ఏర్పడ్డ సభ, రెండు సభలు కూడా అంతే. అయితే చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ అసెంబ్లీ అనేది, ఇక్కడ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి చట్టాలు చేసి ఆ చట్ట ప్రకారంగా నడుచుకునేందుకు కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు, చాలా కీలక బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు అసెంబ్లీ సమావేశాల్లో. అదేవిధంగా ఇప్పుడు ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఒక చట్టాన్ని చేసేందుకు అదే టైంలో సిఆర్డిఏని రద్దు చేస్తూ ఆ ప్లేస్లో ఇంకో కొత్త చట్టాన్ని రూపొందించేందుకే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు అనేది ఏర్పాటు చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఒక కీలక నిర్ణయంతో ముందుకు వెళుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే టైంలో ఆ ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మూడు రాజధానులు తెర మీదకు తీసుకొచ్చి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారన్న మాట ఇచ్చారు అని. అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేయడంలో తెలుగుదేశం పార్టీ శాసన మండలి ద్వారా సక్సెస్ అయ్యింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన. అయితే ఈ తంతంతా ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేసేది లేదు, కానీ అంటే శాసన మండలిలో చైర్మన్ స్థానంలో షరీఫ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన నిష్పాక్షపాతంగా సభను నిర్వహించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కాకపోతే శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు, లేదంటే సవరణలు కోరుతూ మళ్ళీ తిరిగి పంపించవచ్చు. అలాంటప్పుడు చట్టం కూడా అదే విషయాన్ని చెప్తుంది అలా చేయమని. అంతేగాని అవేమీ లెక్క చేయకుండా వాటన్నింటినీ పక్కన పెట్టి విచక్షణాధికారం అనే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి కౌన్సిల్ చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం అనేది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడకుండా చేశారు అనేది జగన్ గారు చేసిన కీలక వ్యాఖ్యలు. ఇదే టైంలో 5 కోట్ల మంది ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఎందుకంటే జగన్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్ తీరు జగన్ గారిని ఎంతగా బాధ పెట్టింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన వాదన బట్టి చూస్తుంటే. అదే టైంలో చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి చట్టసభలు ఎలా వ్యవహరిస్తాయని కూడా ఈ సందర్భంగా జగన్ గారు ఒక ప్రశ్న ప్రశ్నించారు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంది ఆ స్థానంలో, ఎందుకంటే మండలిలో చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి. కానీ ఆయన మాత్రం తమ పార్టీ అధినేత చెప్పినట్లుగా నడుచుకోవడం, ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేది మాత్రం అది తీవ్రంగా ఆయన్ని కలిసివేసిన అంశం, జగన్ గారిని కలిసివేసిన అంశం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా 2 రోజుల పాటు ఈ రెండు బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ రచించిన వ్యూహం అది వర్కౌట్ అయిందా, సక్సెస్ అయిందా అనేది, ఒకవేళ సక్సెస్ అయిందని తెలుగుదేశం పార్టీ అనుకున్నా అది తాత్కాలిక సక్సెస్ తప్ప
శాశ్వత విజయం కాదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయన మాటలను బట్టి ప్రజలకు అందించిన ఒక సంకేతం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.